ఫలించని చెట్టు నరికివేయబడెను. దేవుడు ఆదాము హవ్వలను చేసి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్పెను. ఆదికాండము 1:28. దేవుడు మనం ఫలించాలని కోరుచున్నాడు, మన జీవితాలలో అభివృద్ధి పొందాలని ఆశించుచున్నాడు. అయితే పాపము మనిషిని నిష్ఫలునిగా చేస్తుంది. అభివృద్ధిని ఆటంకపరిచేది దాచబడిన పాపము. ఒక వ్యక్తి తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధిల్లును. దేవుని వాక్య ధ్యానము ఒక మనిషిని ఫలించినట్లు చేయును. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలు మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని వాక్యం సెలవిస్తున్నది. చిన్న వయసులోనే నాన్ని అసహించుకుని యవన కాలంలో జారత్వానికి దూరంగా పారిపోయి పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘటాన్ని కాపాడుకుని యోసేపు ఫలించు కొమ్మగా అయ్యాడు. తన ఇంటి వారికే కాక అనేక దేశాలకి ఆశీర్వాదమయ్యాడు. చిన్న వయసులోనే తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి యవన కాలంలో ఏకాంతముగా పొలములో ధ్యానించడం నేర్చుకున్న ఇస్సాకు నూరంతల ఫలం పొందినట్లు ఆశీర్వదించబడిను. అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాను. అయితే ఈనాడు అనేకులలో ఇటువంటి అభివృద్ధి కనిపించటలేదు. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. 3 సంవత్సరములు దానికి నీరు పెట్టి శ్రద్ధ తీసుకొని పెంచను గాని అది ఒక ఫలమైనా ఫలించలేదు. చుట్టూ ఉన్న ద్రాక్ష చెట్టు ఫలించుచున్నది గాని ఆ అంజూరపు చెట్టుకి ఎటువంటి ఫలము లేకపోయాను. ఆ చెట్టు ఎంతో స్థలాన్ని ఆక్రమించింది, భూమి నుంచి సారాన్ని గుంజుకుంది. తోటమాలి శ్రద్ధలో కాపుదలలో బాగా పెరిగింది గాని ఆ చెట్టుకి ఫలం లేదు. ఈనాడు ద్రాక్ష తోట వంటి దేవుని మందిరంలో కొందరు అంజూరపు చెట్టు వలె ఉన్నారు. వారు సంవత్సరముల తరబడి మందిరమునకు వచ్చుచుందురు, దేవుని ఆశీర్వాదాలు పొందుచుందురు, దేవుని వాక్యం వినుచుందురు, దేవుని బిడ్డల సహవాసంలో ఉందురు, అన్ని రీతులుగాను దేవుడిచ్చు కాపుదలను పొందుదురు. అయినను వారి జీవితంలో ఎటువంటి ఫలం ఉండదు. కారణం వారు పశ్చాత్తాపడరు, పాపంలో ఒప్పుకొనరు. అటువంటి వారిని ఏం చేయవలెను? తోట యజమాని, దిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు గనుక దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని చెప్పును కదా. ఒక నిజమైన విశ్వాసి ఫలించాలి, మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ క్రియల్లో యేసు ప్రభును మహిమపరచాలి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అయితే ఈనాడు అనేకుల జీవితములలో ఇవి కనిపించటలేదు. మరి అటువంటి వారికి మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని దేవుడు చెప్పడా? అటువంటి వారి జీవితములను లెక్కచూచి ముగించడా? దేవుని ఆశీర్వాదములు పొందుచు వ్యర్థంగా ఉన్నవారిని తొలగించి మరొకడికి ఆ తరుణాన్ని ఇవ్వడా? అవును, మనలో అనేకులము ఎప్పుడూ నరికివేయబడవలసిందే. కానీ మన మంచి కాపరి తోటమాలి అయిన యేసు మనల్ని ప్రేమించి సందర్శించి కాపాడుచున్న ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మన పాపముల నుండి మనలను విడిపించి మనం ఫలించవలనని తన రక్తాన్ని మనకిచ్చిన యేసు ప్రభు మృత్యుంజయుడై ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ వ్యక్తికి ఇంకొక తరుణము ఇమ్ము, ఇంకొక వర్తమానమును విననిమ్ము, ఇంకొక ప్రార్థనా కూటంలో ఉండనిమ్ము అంటూ మనం పశ్చాత్తాపపడి ఫలించడానికి అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఇదిగో గత సంవత్సరంలో ఎన్నో తరుణాలు నీకు ఇవ్వబడ్డాయి, అయినను ఫలించని నీ కొరకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రభు విజ్ఞాపన చేయుచున్నాడు. అందువలననేమో మనము మరొక నూతన సంవత్సరంలోనికి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ప్రవేశించితిమి. దేవుని దీర్ఘశాంతమును నీవు నిర్లక్ష్యతతో తృణీకరిస్తే, ఇకనైనను నీవు ఫలించుట ప్రారంభించుకుంటే నీవు ఏ క్షణంలోనైనా నరికివేయబడదు. కనుక
ఈనాడే ఆయన పాదాలపై పడి పశ్చాత్తాపపడుము. మారుమనసుకు తగిన ఫలములను, నీతి ఫలములను, ఆత్మ ఫలములను ఫలించుము.